ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ ఏపీసీఐడి మెమో దాఖలు చేయడం ద్వారా ఏసీబీ కోర్టు పర్మిషన్ తీసుకుని ఆయన పైన అరెస్ట్ వారెంట్ తీసుకోగలిగితే అరెస్ట్ చేయొచ్చు ఆయన అరెస్ట్ చేయడానికి సంబంధించిన పాజిబిలిటీస్ ఉన్నాయనేది ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఏసీబీ కో ఏపీసీఐడి వేసిన మెమో పైన ఏసీబీ కోర్టు ఎలా స్పందిస్తుంది చూడాల్సి ఉంది సో దానికి సంబంధించిన ఆధారాలు కూడా సమర్పించిన నేపథ్యంలో గతంలో ఇచ్చిన బెయిల్ నిబంధనలు కనుక నారా లోకేష్ ఉల్లంఘించారు అనే విషయాన్ని ఏసీబీ కోర్టు కన్విన్స్ అవుతే ఆయన అరెస్టుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి సంబంధించిన పాజిబిలిటీ ఉంది సో ఏసీబీ కోర్టు ఈ ఏపీసీఐడి సమర్పించిన ఆధారాల పట్ల సంతృప్తి చెందుతుందా వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తుందా అనేది చూడాల్సి ఉంది